Hello friends, welcome back to my channel. This video lo manam feedback amplifier concept gurinchi detailed ga telusukundam. Ippudu manam block diagram of feedback amplifier gurinchi telusukundam. So indulo em blocks unnayo chuddam. Idandi block diagram of feedback amplifier. Indulo em blocks unnai? Basic amplifier, it gain A, sampling network, feedback network, comparator or mixer network. Idi mana input signal anamata. So nothing but signal source. Okay, ikkada so, blocks chudandi ippudu. ఇక్కడ బేసిక్ యాంప్లిఫైర్ అవుట్పుట్ని మనం శాంప్లింగ్ నెట్వర్క్ ఇచ్చాం, శాంప్లింగ్ నెట్వర్క్ నుంచి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇచ్చాం, సో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుండి కంపరేటర్ ఆ మిక్సర్ నెట్వర్క్ వెళ్ళింది, సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ బేసిక్ యాంప్లిఫైర్కి వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ టెక్నిక్ గుర్తుంది కదండి, ఫీడ్బ్యాక్ టెక్నిక్ గుర్తుంది కదా. ఫీడ్బ్యాక్ టెక్నిక్ ఏంటి? ఏ పోర్షన్ ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ ఫెడ్ బ్యాక్ టు ద ఇన్పుట్ అండ్ కంబైన్డ్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్ టు ప్రొడ్యూస్ ద డిజైర్డ్ అవుట్పుట్. గుర్తుంది కదండి, ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? అవుట్పుట్ సిగ్నల్లో సమ్ పోర్షన్ని తిరిగి మళ్ళీ ఇన్పుట్తో కంబైన్ చేయడాన్ని ఫీడ్బ్యాక్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ యాంప్లిఫైర్. సో బేసిక్ యాంప్లిఫైర్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందో తెలుసు కదండి, ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిగ్నల్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిగ్నల్. ఇక్కడ యాంప్లిఫైర్ గెయిన్ని మనం ఏతో డినోట్ చేసాం, సో గెయిన్ ఈక్వల్ టు ఏ. అండ్ నెక్స్ట్ మనం అవుట్పుట్ మనం దేనికి ఇచ్చాం? శాంప్లింగ్ నెట్వర్క్ ఇచ్చాం కదా, శాంప్లింగ్ నెట్వర్క్. ఇక్కడ శాంప్లింగ్ నెట్వర్క్ ఏం చేస్తుంది? యాంప్లిఫైర్ అవుట్పుట్ ఆర్ అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ని శాంపిల్స్ చేస్తుంది. శాంపిల్స్ అంటే ఏంటంటే, సో ఇది మన అనలాగ్ సిగ్నల్ కదా, దీన్ని డిస్క్రీట్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది, అంటే ఈక్వల్ పార్ట్స్లో సిగ్నల్ని కట్ చేస్తుంది అన్నమాట. సో సిగ్నల్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తుంది. సో ఆ సిగ్నల్ అనేది వోల్టేజ్ అవనివ్వండి, కరెంట్ అవనివ్వండి. ఇక్కడ శాంప్లింగ్ నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది? యాంప్లిఫైర్ నుంచి వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తుంది, శాంపిల్స్ చేస్తుంది. సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ చూడండి, ఈ శాంప్లింగ్ నెట్వర్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్పుట్కి ఇచ్చాం. నెక్స్ట్ బ్లాక్ ఏంటండి? ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది ఒక రెసిస్టివ్ కాన్ఫిగరేషన్. ఇందులో అన్ని ప్యాసివ్ కాంపోనెంట్సే ఉంటాయి. ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే తెలుసు కదండి, రెసిస్టర్స్, ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్. ఇక్కడ బీటా డినోట్ చేసాం కదా బ్లాక్ డయాగ్రామ్లో, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ దగ్గర బీటా ఈజ్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఆర్ ఫీడ్బ్యాక్ రేషియో. దీన్ని మనం బీటాతో డినోట్ చేస్తాం. ఈ బీటా వాల్యూ అనేది 0 1 1కి మధ్యలో ఉంటుంది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో. ఓకే, సో ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఏం చేస్తుంది? శాంప్లింగ్ నెట్వర్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ యొక్క శాంపిల్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ ద సిగ్నల్ని ప్రొడ్యూస్ చేసి కంపరేటర్ ఆర్ మిక్సర్ నెట్వర్క్ ఇస్తుంది. సో నెక్స్ట్ బ్లాక్ ఏంటి? కంపరేటర్ ఆర్ మిక్సర్ నెట్వర్క్. ఈ కంపరేటర్ ఆర్ మిక్సర్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ సోర్స్ ఉంది కదండి, ఇన్పుట్ సిగ్నల్ సోర్స్ని ఫీడ్బ్యాక్ నెట్వర్క్ జనరేట్ చేసిన ఫీడ్బ్యాక్ సిగ్నల్ని ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది. ఇక్కడ కంబైన్ చేసి ఒక కొత్త ఇన్పుట్ సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసిన ఈ సిగ్నల్ని తిరిగి మళ్ళీ యాంప్లిఫైర్కి ఇస్తుంది. సో ఇలాగా ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్లో ప్రాసెస్, ఫీడ్బ్యాక్ టెక్నిక్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫీడ్బ్యాక్ నెట్వర్క్ బ్లాక్ గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పాను కదండి, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అనేది ఒక రెసిస్టివ్ కాన్ఫిగరేషన్. ఇందులో అన్ని ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ ఇండక్టర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో? సో మన శాంప్లింగ్ నెట్వర్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ శాంపిల్స్ని ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తీసుకుని, సో అది ప్రొడ్యూస్, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ప్రొడ్యూస్ చేసిన రెడ్యూస్డ్ అవుట్పుట్ సిగ్నల్ని కంపరేటర్ ఇస్తుంది. సో ఇక్కడ ఫీడ్బ్యాక్లో టూ టైప్స్ ఉన్నాయండి. సో టూ టైప్స్ ఉన్నాయి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్.
పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? వెన్ ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అండ్ ఇన్పుట్ సిగ్నల్ రెండు ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి, ఫేజెస్ అనేవి సేమ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉందనుకోండి, సేమ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ కూడా ఇలానే ఉంటుంది. సో రెండు సేమ్ ఫేజెస్లో ఉంటాయి. సో ఇలా ఉంటే కనుక ఈ ఫీడ్బ్యాక్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటాం. సో దీనికి ఇంకో పేరేంటంటే డైరెక్ట్ ఆర్ రీజనరేటివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఏంటి? నెగిటివ్ ఫీడ్బ్యాక్. వెన్ ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే ఏంటి? ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉందనుకోండి, ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటుంది, 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటుంది. ఇలా ఉంటే కనుక ఈ ఫీడ్బ్యాక్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఇన్వర్స్ ఆర్ డీజనరేటివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ చూడండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ని నేను బ్లాక్ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ యాంప్లిఫైర్ ఉంది కదా, ఈ యాంప్లిఫైర్ ఇన్పుట్ దేని ద్వారా వస్తుంది? మిక్సర్ నెట్వర్క్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాంప్లిఫైర్ అవుట్పుట్ మనం ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్పుట్కి ఇస్తున్నాం. సో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అగైన్ ఇక్కడ మిక్సర్ నెట్వర్క్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ విఎస్ అనేది అప్లైడ్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ సిగ్నల్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, మనం ఇచ్చిన అప్లైడ్ ఇన్పుట్ సిగ్నల్. సో ఈ ఇన్పుట్ సిగ్నల్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ అంటే విఎఫ్ కూడా ఇలానే ఉంటే, ఈ ఫేజ్లోనే ఉంటే కనుక దీన్ని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. సో ఇక్కడ మిక్సర్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఈ రెండు వోల్టేజెస్ని యాడ్ చేస్తుంది, యాడ్ చేసి విఇన్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ విఇన్ ఏమవుతుంది? విఎస్ ప్లస్ విఎఫ్. విఎఫ్ ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఫ్యాక్టర్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఏంటి? బీటా, బీటాతో డినోట్ చేస్తాం కదా. సో బీటా ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్. సిమిలర్లీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ చూసుకుందాం. ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఏం జరుగుతుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్, అప్లైడ్ ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఉందనుకోండి. సో వి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి వచ్చిన సిగ్నల్, ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది ఇన్పుట్ సిగ్నల్తో అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటే కనుక ఆ ఫీడ్బ్యాక్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. ఇక్కడ మిక్సర్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉన్నాయి కదా. సో ఇవి ఏమవుతాయి? సబ్ట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే విఎస్ మైనస్ విఎఫ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఏమైంది? అప్లైడ్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వోల్టేజ్. ఈ విఇన్ అనేది టోటల్ నెట్ ఇన్పుట్ అనమాట, యాంప్లిఫైర్కి ఇస్తున్న నెట్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ అనేది ఏమవుతుంది పాజిటివ్ ఫీడ్బ్యాక్లో? ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే యాంప్లిఫైర్ అనేది స్టేబుల్గా ఉండదు, గెయిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో డిస్టార్షన్స్, నాయిసెస్ అన్నీ ఏమవుతాయి? ఇంక్రీజ్ అయిపోతాయి పాజిటివ్ ఫీడ్బ్యాక్లో. అందుకని మనం యాంప్లిఫైయర్స్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ని ప్రిఫర్ చేయం. నెక్స్ట్ వన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఏమైంది? ఇన్పుట్ వోల్టేజ్ అనేది నెట్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయింది. సో ఇక్కడ ఏమైంది? సబ్ట్రాక్ట్ అయింది కదా. అప్లైడ్ సిగ్నల్ వోల్టేజ్ అండ్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ వోల్టేజ్ రెండు ఒకదానికొకటి అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సిగ్నల్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. సో విఇన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది, కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ ఇంక్రీజ్ అయిందంటే డిస్టార్షన్స్, నాయిసెస్ ఇవన్నీ డిక్రీజ్ అవుతాయి. అండ్ బ్యాండ్ విత్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఇంక్రీజ్ అవుతుంది. సో మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ని యాంప్లిఫైయర్స్లో ప్రిఫర్ చేస్తాం, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్స్లో యూస్ చేస్తాం. ఆసిలేటర్స్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ టెక్నిక్ యూస్ చేస్తాం అండ్ యాంప్లిఫైయర్స్లో
నెగిటివ్ ఫీడ్బ్యాక్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మిక్సర్ నెట్వర్క్ బ్లాక్ గురించి తెలుసుకుందాం. ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ మే బి మిక్స్డ్ విత్ సిగ్నల్ ఫ్రమ్ సోర్స్ ఇన్ టూ బేసిక్ వేస్. అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది సోర్స్ సిగ్నల్తో రెండు రకాలుగా మిక్స్ అవుతుంది. ఒకటి ఏంటంటే సిరీస్ మిక్సింగ్, నెక్స్ట్ షంట్ మిక్సింగ్. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ చూడండి. యాంప్లిఫైర్ ఇన్పుట్ సైడ్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అవుట్పుట్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ సిరీస్ మిక్సింగ్. అలాగే ఇక్కడ షంట్ మిక్సింగ్లో చూడండి, ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది ఇన్పుట్ సిగ్నల్తో షంట్ ప్యారలల్గా కనెక్ట్ అయ్యింది. సో షంట్లో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఈ మిక్సింగ్ని షంట్ మిక్స్ అంటాం, షంట్ మిక్సింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం శాంప్లింగ్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ శాంపిల్ అనేది అవుట్పుట్ని బట్టి రెండు రకాలుగా జరుగుతుంది. మనకి సిగ్నల్ ఏంటండి, వోల్టేజ్ ఆర్ కరెంట్ కదా. సో ఇక్కడ కూడా శాంప్లింగ్ నెట్వర్క్లో సిగ్నల్ వోల్టేజ్ ఆర్ కరెంట్ని శాంపిల్ చేస్తుంది. ఇక్కడ టూ వేస్, ఆ టూ వేస్ ఏంటండి, వోల్టేజ్ శాంప్లింగ్ అండ్ కరెంట్ శాంప్లింగ్. వోల్టేజ్ శాంప్లింగ్కి వేరే పేరు నోడ్ శాంప్లింగ్, అలాగే కరెంట్ శాంప్లింగ్ని లూప్ శాంప్లింగ్ అని కూడా అంటాం. ఇక్కడ ఫిగర్ చూడండి, యాంప్లిఫైర్ అవుట్పుట్ షంట్లో కనెక్ట్ అయి ఉంది ఫీడ్బ్యాక్ నెట్వర్క్కి. సో దీన్ని మనం వోల్టేజ్ శాంప్లింగ్ అంటాం. అలాగే ఇక్కడ లూప్ శాంప్లింగ్ ఆర్ కరెంట్ శాంప్లింగ్. సో యాంప్లిఫైర్ అవుట్పుట్ అనేది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్పుట్కి సిరీస్లో కనెక్ట్ చేసింది, దాన్ని మనం కరెంట్ శాంప్లింగ్ అంటాం. ఓకే, ఇదండి ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.